తర్వాత వాళ్ళిద్దర్నే విడగొట్టాలని రకరకాలుగా ట్రై చేస్తుంటే అమూల్యని పార్థు ప్రేమించిన విషయం తెలిసింది. మదన గారు, మీరు మంగళ స్నానాలకు ఏర్పాటు చేయండి. అవతల పార్థు గారి కాళ్ళగోళ్ళు తీయాలి కదా, నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను. మావయ్య గారు, ఇక్కడంతా రెడీ, మీరెళ్ళి పార్థు గారిని తీసుకురండి. అలాగేనమ్మా. నువ్వు అమ్మకి నీ ప్రేమ విషయం చెబితే ఆమె నీకు ఎప్పటికీ దక్కదు. అమ్మే తనంతట తానుగా నీ ప్రేమని అర్థం చేసుకుంటేనే నీ ప్రేమ గెలుస్తుంది. ఏంటి స్వామి నాకు ఈ శాపం? నాకు నేరుగా అమూల్యను ప్రేమిస్తున్న విషయం అమూల్యకి చెప్పొద్దన్నా. అమూల్య తెలుసుకునేలా చేయాలని చెప్పావు, కానీ నాకు అంత టైం ఎక్కడిచ్చావు? నాకు తెలియకుండానే నా పెళ్లి ఫిక్స్ అయింది. ఈరోజు పెళ్లి. ఈ పెళ్లి జరిగిన తర్వాత అమూల్య నా ప్రేమను అర్థం చేసుకున్నా ప్రయోజనం ఏంటి స్వామి? మీరే నాకు ఏదో ఒక మార్గం చూపించండి స్వామి. నా జీవితం అన్యాయం అయిపోకుండా చూడు స్వామి. అమూల్య నాకు దక్కేలా చూడు స్వామి. అమూల్యని అమ్మాని పిలిచావు కదా స్వామి, ఇప్పుడు నా పెళ్లి జరిగిందంటే మీ అమ్మ జీవితానికి అన్యాయం జరిగినట్లే కదా స్వామి. అలా జరగకుండా చూడు స్వామి. రా స్వామి, మీరు ఈ పెళ్లి నాపండి. రా. పార్థు, 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 పార్థు లోపటి నుండి ఏదో సౌండ్ వచ్చింది. ఏమీ లేదురన్నా. కళ్ళేంట్రా బాగా ఏడ్చినట్టు అలా ఎర్రగా ఉన్నాయి. ఏం లేదురన్నా, ఇందాక కంట్లో ఏదో నలిసి పడింది. పార్థు, నీకిష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుతోందని, నువ్వు అమూల్యని ప్రాణంగా ప్రేమిస్తున్నావని అన్నీ తెలుసురా. నీ ప్రేమ విషయం అమూల్యకు చెప్పలేక, మాతో పంచుకోలేక ఎంత కుమిలిపోతున్నావో నీ కళ్ళల్లో కనబడుతోంది. ఒరే పార్థు. ఏనన్నా చెప్పండి. కాళ్ళ గోళ్ళు తీయాలి, అమూల్య పిలుస్తుందరా. రా. పదండి నాన్న. మీరొచ్చారంటుదినా, మంగళ స్నానాలకు అన్నీ రెడీ చేయమని మీకు చెప్పాను కదా. రెడీ చేయమని నేను కూడా పనివాళ్లకు చెప్పానులే, నువ్వు కానివ్వు. దాంతో నీకేంటి కాని, పార్థు ఎక్కడ మామూలియా? అదిగోండి, మావయ్య గారు తీసుకొస్తున్నారు. మావయ్య గారు
విషయం మర్చిపోయాను. అమూల్య తీస్తుంది కదా. అమూల్యని నువ్వు ప్రేమిస్తున్నావని నీ కళ్ళల్లో చూపిస్తున్నావు, కానీ నోరు తెరిచి మాటలో ఎందుకు చెప్పలేకపోతున్నావురా పార్థు? రండి పార్థు గారు, కూర్చోండి. కూర్చోండి. రే బుడ్డుడా, నువ్వు కూడా రా. పదమేది పలకదు ఏమైనా కూర్చో. అత్తగారు, పార్థు గారికి కూడా మీరే నేను నలుగు పెట్టనమ్మా వీడికి. అలాంటవేంటన్నపూర్ణ, నలుగు పెట్టు. ఏమైంది అత్తయ్య గారు? ఏం లేదా మూలియా, ఈ పెళ్లి పెద్దవి నువ్వే కదా, ముందు పార్థుకి నువ్వే నలుగు పెట్టు. పార్థు చాలా సంతోషిస్తాడు. అవును కదా పార్థు? అలాగే అత్తయ్య గారు, నేనే మొదలు పెడతాను. ఎవరికి తెలియని నిజమే ఎదురుగా తిరిగింది మధురమై నిలిచిన ప్రేమే మరణమై తరిమింది. నీడలాగా నడిచేవాడే పడగలా మారాడే ఊసులెన్నో పొసరేవాడే విషపు వలలను thank you.
పార్దుగారు కాళ్ళ గోళ్ళు తీయడం అయిపోయింది ఇక మీకు నెక్స్ట్ మంగళ స్నానమే ఆయన పార్దుగారి విషయంలో మనకెంతో సహాయం చేశారు అందుకు ప్రతిఫలంగా ఏదైనా ఇద్దామనుకుంటే స్వామీజీ ఏమీ స్వీకరించరు అందుకే ఈ బట్టలు రుద్రాక్షమాల ఆయనకిద్దామని తీసుకువెళ్తాను సరే అమూల్య తీసుకెళ్ళు ఆ స్వామి మనకి పార్దు విషయంలో ఎంతో హెల్ప్ చేశారు ఆయన్ని మనం తప్పక గౌరవించాలి అలాగే అత్తయ్య గారు నేను వెళ్ళేసొస్తాను ఆ ఆగమూల్య ఒంటరిగా ఎందుకు వెళ్ళావు తోడుగా సంతోష్ని తీసుకువెళ్ళు సరే అత్తయ్య గారు సంతోష్ 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 వదిన స్వామీజీ దగ్గరికి వెళ్తుంది నువ్వు కూడా తనతో పాటు తోడుగా వెళ్ళు అలాగే అమ్మా చూడమ్మా అమూల్య అసలే ఆ స్వామీజీకి కోపం ఎక్కువ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అందుకే ఆయనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు ఆయనకి అమ్మంటే చాలా గౌరవం మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు సంతోష్ పక్కనున్న మీ అమ్మని మర్చిపోయి వదిన్నే అమ్మ అని అంటున్నావు ఇది చాలా అన్యాయం మా వదిని కంటే మీరెవ్వరు గొప్పవారు కాదు ప్రపంచంలో మా వదిని కంటే అమ్మల కన్నా అమ్మ ఇంకొకరు లేరు సరే అమూల్య ఈ విషయంలో సంతోష్తో నాకెప్పుడు గొడవే కాని మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే అత్తయ్య గారు సంతోష్ వెళ్దామా పద
ఏమైంది సంతోష్ ఆగిపోయావేంటి స్వామి కంట నీరు కారడమా సంతోష్ ఏమైంది ఎందుకలా ఆగిపోయావు పద వెళ్దాం వదిన ఇప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్ళొద్దు అదేంటి సంతోష్ ఎలా అంటున్నావు ఏ ఎందుకు వెళ్ళకూడదు కొన్ని కొన్ని విషయాలకి కారణాలు చెప్పలేము వదిన ప్రస్తుతానికి స్వామి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకెప్పుడైనా వెళ్దాం చూడు సంతోష్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళడం అంటే ఖాళీ ఉండదు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాను అందుకే ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్ నువ్వింకేం మాట్లాడకుండా పద విషయంలో నా మాట విను
ఏం కాదురా సంతోష్. పరమేశ్వర అవసరం అనుకుంటే నీకు నా రక్తంతో అభిషేకం చేస్తాను, అప్పుడైనా నీ కోపాగ్ని చల్లారుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. సంతోష్, నువ్వెందుకిలా నన్ను ఆపుతున్నావని అడిగితే కారణం చెప్పలేనంటున్నావు. కానీ నేను ఒక్కసారి అనుకున్నానంటే అదెంత పెద్ద పనైనా చేసి తీరుతాను. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి పార్థు గారు. ఏంటా ప్రశ్న? మీరు అమ్మని లవ్ చేస్తున్నారు కదా? శంభో శంకరా.